Hi, welcome back. Andhra Pradesh 10th class public exams 2022 mathematics final revised deleted syllabus edaithe undo danni ee video lo meeku andinchadam jarugutundi. English alage telugu rendu version lo kuda information anedi untundi. So already social studies edaithe final ainatundi syllabus ni ninna meeku video roopamlo andinchadam jarigindi. దానికి కంటిన్యూగా ఈ మ్యాథమెటిక్స్ సిలబస్, దీంతో పాటుగా మిగిలినటువంటి ఫైనలైజ్డ్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఫైనల్ సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అయితే దీన్ని మ్యాక్సిమంగా మీరు యూజ్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఇది ఫైనల్ సిలబసే. ఇక దీంట్లో నుంచే మనకు రేపు ప్రీ ఫైనల్ కానీ లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్, బేసికలీగా మనకు కావాల్సింది పబ్లిక్ ఎగ్జామ్. పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇదే సిలబస్ నుంచి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు సిలబస్ని ఖచ్చితంగా తెలుసుకోండి. సో మీరు వీడియో చూసేటప్పుడు ఇది మ్యాథమెటిక్స్ అయినా సోషల్ స్టడీస్ అయినా ఏదైనా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుని ఏ లెసన్స్ అయితే ఈ ఇయర్ మీకున్నాయో దాన్ని టిక్ పెట్టుకోండి. దాంతో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, అంటే సిలబస్ ఏంటి అనేది. సిలబస్ ఏంటి అని తెలిసినప్పుడు దాని ప్రకారంగా మనం ప్రిపరేషన్ ప్లాన్ని తయారు చేసుకోవచ్చు. ఎనీహౌ సోషల్ స్టడీస్ అనేది చేయడం జరిగింది. దాని యొక్క లింక్ని దీన్ని ఎవరైతే చూడలేదో దాని లింక్ని దీని యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఇక ఈసారి మనకి 2022 పబ్లిక్ ఎగ్జామ్ కోసం మ్యాథమెటిక్స్లో విద్యార్థులకి చాలా పెద్ద నష్టం అనేది జరిగింది. ఎందుకంటే సోషల్ స్టడీస్ని చూసినప్పుడు దాంట్లో మనకు 22 లెసన్స్లో 7 లెసన్స్ని తీసేయడం జరిగింది. కానీ మ్యాథమెటిక్స్లో మొత్తం 14 లెసన్స్ ఉన్నాయి, 1 to 14 లెసన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఈ 1 to 14 లెసన్స్లో నుంచి కేవలం మనకు 2 లెసన్స్ మాత్రమే డిలీట్ చేయడం జరిగింది, తీసివేయడం జరిగింది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ లెసన్స్ విషయాన్ని చూసినట్లయితే నెంబర్ ఆఫ్ లెసన్స్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జామ్ చూసినట్లయితే కేవలం 12 లెసన్సే. అయితే యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయే 14 చాప్టర్స్ నుంచి 2 చాప్టర్స్ మాత్రమే తీసివేయడం జరిగింది. మిగిలినటువంటి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్ ఎగ్జామ్స్కి ఇస్తున్నారు. సో కాబట్టి మ్యాథమెటిక్స్ విషయంలో విద్యార్థులు అలర్ట్గా ఉండకపోతే చాలా నష్టం అనేది జరుగుతుంది. ఇక ఈ మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే ఏ లెసన్స్ లేక ఏ చాప్టర్స్ అనేవి ఈ 2022కి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ లెసన్స్ లేక ఏ చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. సో చాప్టర్ నెంబర్ 1, 2, 3, 4 తర్వాత 6, అంటే 5th చాప్టర్ అనేది లేదు. 6 తర్వాత 7, 8, 9 తర్వాత 10 లేదు. నెక్స్ట్ వచ్చేసి 11, 12, 13, 14. ఇక్కడ నేను ఈ చాప్టర్స్ని నెంబర్ వైజ్గా ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం ఈ రెండు మీడియంస్ విద్యార్థులు కూడా తమ టెక్స్ట్ బుక్లో లెసన్స్ మీడియం వెర్షన్ అయితే చేంజ్ అయ్యి ఉంటుంది, కానీ మీడియం ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఆర్డర్ ఒకటే ఉంటుంది. తెలుగు మీడియంలో లెసన్ అంటే చాప్టర్ ఒకటి ఉంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా అదే చాప్టర్ ఉంటుంది, తేడా ఏమి ఉండదు. సో కాబట్టి ఏ మీడియం అయినప్పటికీ కూడా ఈ లెసన్ అదే లేక చాప్టర్స్ని మీరు మీ టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకున్నట్లయితే మీకు 100% ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మీకు కేవలం చాప్టర్ నెంబర్ 5 యాజ్ వెల్ యాజ్ చాప్టర్ నెంబర్ 10 ఈ రెండు మాత్రమే ఈ సంవత్సరం మీకు తీసివేశారు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో మీకు పోస్ట్ చేశాను, ఈ సంవత్సరం ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ ముందు ఒక బిగ్ ఛాలెంజ్ అయితే ఉంది. అది సో కేవలం ఒకేసారి ఎగ్జామ్ రాయాలి, పేపర్ 1, పేపర్ 2 అనేది లేదు. ఈ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే మొత్తం మీరు 12 లెసన్స్ ఒకే పేపర్లో ఉంటాయి. సో మొత్తం 38 క్వశ్చన్స్లో 33 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే మొత్తం మనకి 12 లెసన్స్ అనేవి లేక 12 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. 14 చాప్టర్స్ నుంచి కేవలం 5th and 10th చాప్టర్స్ మాత్రమే తీసివేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని తయారు చేయండి. ఆ తర్వాత నా వంతుగా నేను సో మోడల్ పేపర్స్ అలాగే మిగిలినటువంటి మెటీరియల్ని మీకు
అందించడం జరుగుతుంది. డైలీ ఈ 10th క్లాస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మ్యాక్సిమంగా మీరు యూజ్ చేసుకోండి. సో మీరు యూజ్ చేసుకుంటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయంలో బెనిఫిట్ అనేది పొందుతారు. సో కాబట్టి దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రస్తుతం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.